ఇటీక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మరీ కాసేపట్లో అమిత్ షాతో భేటీ కానున్నారు సీఎం జగన్. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఏపీకి రావాల్సిన నిధులు బకాయిలపై ప్రధాని మోదీతో ఈ భేటీలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించనున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రావాల్సిన నిధులపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మరీ కాసేపట్లో అమిత్ షాతో కలవనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి చెప్పండి. భార్గవి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు క్రితం కూడా ఢిల్లీ చేరుకోవడం జరిగింది. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు క్రితం ఢిల్లీలో చేరుకోవడం జరిగింది. 2:30 గంటలకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా అపాయింట్మెంట్ ఖరారు అవడం జరిగింది. దీంతో 2:30 కూడా మోడీతో నేరుగా సమావేశం కాబోతుంది. ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ అంశాలు, ముఖ్యంగా బకాయితో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా ఇటీవల కూడా కేంద్ర జలవనరుల శాఖ పోలవరంకి వచ్చి ఇక్కడ ఆడిట్ పూర్తి చేయడం జరిగింది. నిర్మాణ పొలంకు సంబంధించినటువంటి అంశం పైన, ఇప్పటివరకు పెండింగ్ నిధులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా, ఇప్పుడు దాదాపు పోలవరం ప్రాజెక్టు కూడా 70% పైగా కూడా నిర్మాణం పూర్తి చేసుకున్న నేపథ్యంలో పెండింగ్ బకాయిలు విడుదలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇప్పటికీ ఆడిట్ జరిగిన నేపథ్యంలో పెండింగ్ నిధులు కూడా విడుదల చేయడంతో పాటు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నటువంటి వరకు ఈ నేపథ్యంలో డయాఫ్రామ్ వాళ్ళని నూతనంగా మరో పునర్నిర్మించేందుకు కూడా అంశం పైన కూడా కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా రాష్ట్రంలో వెనుకబడినటువంటి జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు ఇప్పటికీ 22,000 కోట్లకు పైగా కూడా పెండింగ్ ఉన్నటువంటి ఈ నిధులను కూడా విడుదల సత్వరమైన విడుదల చేయాలని కూడా కేంద్రం దృష్టికి మరోసారి తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు విశాఖ జోన్తో పాటు కడప స్టీల్ ప్లాంట్ పెట్రోలియం హబ్బుకు సంబంధించినటువంటి అంశాలు, ఇలా ఏదైతే విభజన హామీల్లో పెండింగ్ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని సత్వరమైన పరిష్కరించే దిశగా తీసుకోవాలని కూడా కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్లేందుకు కూడా ముఖ్యమంత్రి 2 రోజులు పర్యటిస్తున్నారు. అయితే ఇప్పుడు 2:30 కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ ఉంది. తర్వాత సాయంత్రం 4:30 నిమిషాలకి అమిత్ షాతో భేటీ ఉంది. 6 గంటలకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ ఉంది. అయితే భేటీకి సంబంధించిన అంశాలు కూడా పూర్తిగా బకాయికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశంపైనే కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటు అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా ఇటు రాష్ట్ర అంశాలతో పాటు పొలిటికల్ అంశం పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే 7 రోజులపై ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో జనసేన బీజేపీతో పాటు టీడీపీ 3 కూడా కలిసి పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల ఏపీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున అవినీతి పరిపాలన జరుగుతుందంటూ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యల తర్వాత తొలిసారిగా అమిత్ షాతో భేటీ కాబోతున్న నేపథ్యంలో ఇటు పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఏ విధంగా ఎలాంటి చర్చ జరగబోతుంది అనే అంశం పైన కూడా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉంటారు. పలువురు కేంద్ర మంత్రులు కలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర శెఖావత్తో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పోలవరానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా కేంద్ర మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్తాం పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల పైన కూడా ముఖ్యంగా కేంద్ర మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భార్గవి, రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.